ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఎవరు గెలుస్తారు ఇప్పుడు? ఇండియా గెలుస్తుంది కదా. అలాగే మన రా డిపార్ట్మెంట్ ఎప్పుడు ఇండియానే గెలుస్తుంది, అదే మన ఇండియా యొక్క గొప్పతనం చూపించారు గోపిచంద్. తను గ్లామరస్గా ఉంది, బాగా చేసింది. రైట్, చాణక్య సినిమా రిలీజ్ అయిందండి ఈరోజు, చూడడం జరిగింది. అది మంచి కమర్షియల్ మూవీ, కొంచెం యాక్షన్ థ్రిల్లర్ అన్నమాట. మనకి హిందీలో డీడే బేబీ లాంటి లైన్స్లో ఒక మిషన్ ఓరియంటెడ్ ఫిలిం ఇది. కొంచెం అన్వాంటెడ్ కమర్షియల్ మెంట్స్ తీసేస్తే సినిమా అంతా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగా వచ్చింది. కొంచెం సీజీ మిస్టేక్స్ ఉన్నాయి, బట్ అవేం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సాంగ్స్ ఏం పెద్ద అపీలింగ్గా లేవు. యాక్షన్ థ్రిల్లర్లో జనరల్గా మన కమర్షియల్ మెంట్స్కి ఎక్కువ స్పేస్ ఇవ్వకూడదు తెలుగు సినిమాల్లో. మనకి స్ట్రైట్గానే ఉంటే బాగుంటుంది అని నా ఒపీనియన్. బట్ తిరుగు సార్ డైరెక్షన్, ఆయన కథనం, డైలాగ్స్ చాలా సింపుల్గా ఉన్నాయి. గోపిచంద్ గారి చేత ఎక్కువ డైలాగ్స్ కూడా ఏం చెప్పించలేదు, చాలా సింపుల్గా ఉంది. ఎందుకంటే మనం ముందు సినిమాల్లో గోపిచంద్ గారి గురించి చూసింది, లెంగ్తి డైలాగ్స్ ఆయన చెప్తారు, మంచి మాస్ అపీల్ ఉంది ఆయనకి. బట్ యాజ్ పర్ దిస్ ఫిలిం హీ డిడ్ ఎ గుడ్ జాబ్. జైరీన్ ఖాన్ అండ్ డాన్ ఖురేషీ చేసిన ఆయన, సోహైల్ చేసిన ఆయన, ఒక మంచి ఎలిమెంట్ ఉంది సెకండ్ హాఫ్లో. దెర్ ఆర్ యాక్చువల్లీ 2 ఎలిమెంట్స్, అవి కొంచెం ట్విస్టుల పరంగా వస్తాయి, అవి చూడడానికి బాగున్నాయి. సునీల్ గారి క్యారెక్టర్ బాగుంటుంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ కొంచెం లెంగ్త్ ఎక్కువ, కొంచెం ట్రిమ్ చేస్తుంటే బాగుండేది అని ఒపీనియన్. ఎందుకంటే యాక్షన్ తెలియదు కదా, సో కామెడీ వర్కౌట్ అయింది. కామెడీ వర్కౌట్ అయింది. కొంచెం డాగ్స్ మేటింగ్కి సంబంధించి కామెడీ ఉంటుంది. గోపిచంద్ గారికి అండ్ మెహరీన్కి ఇద్దరికి మధ్యలో లవ్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన రాసుకున్న కథ అది. అలీ గారు వెటనరీ డాక్టర్గా హీస్ ఆల్సో. కామెడీ సీన్స్ ఆర్ ఫైన్, బట్ ఇట్ అపీల్ చాలా లాగ్ ఉంది. అదే, ఇట్ కామెడీ సీన్స్ ఆర్ ఫైన్, ఇట్ అపీల్స్ లెంగ్ది. ఎందుకంటే గోపిచంద్ గారి క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయి కదా, సో ఆ ఫస్ట్ షేడ్ని హైడ్ చేస్తూ మనం సెకండ్ షేడ్ గురించి చెప్తాం. ఓపెనింగ్ సీన్ బాగుంటుంది, అది అయిన తర్వాత కొంచెం పేస్ డౌన్ అవుతుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ అన్నెసరీ కామెడీ ఎలిమెంట్స్. ఐ డోంట్ సే అన్నెసరీ, బట్ ఇట్స్ బిట్ లెంగ్ది. ఆ సాంగ్స్ ప్లేస్మెంట్ కూడా ఉండేసరికి ఐ డోంట్ థింక్ సో ఇట్స్ అ గుడ్ ఆప్షన్ టు ఇంక్లూడ్ ఆల్ దీస్ మసాలా థింగ్స్ వెన్ దే వాంటెడ్ టు యునో డెలివర్ అ గుడ్ యాక్షన్ థ్రిల్లర్. హీరోయిన్ ఇస్ నైస్. జైరీన్ ఖాన్ బాగుంది యాక్చువల్గా. జైరీన్ ఖాన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ గ్రిప్పింగ్ దాన్ ద ఫస్ట్ హాఫ్. మోర్ ఓవర్ వాట్ వీ కాల్, ఎప్పుడైతే ఒక స్పై ఒక రా అని చెప్తామో అప్పుడు మనకి ఒక గూఢాచారి గుర్తొస్తూ ఉంటుంది. లైక్ ఏమంటాము, ఆ మార్క్ అడ్యూ చేసి సెట్ చేసి పెట్టారనమాట. సో ఆ రేంజ్ దాటితేనే మనకి ఆ స్పై కానీ ఆ రా కానీ ఆ ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. బట్ తిరువు వాజ్ టు దట్ ఎక్స్టెంట్ అని చెప్పుకోవచ్చు. ఆ మార్క్కి కొంచెం దే మేడ్ ఒక గుడ్ అటెంప్ట్. అండ్ సెకండ్ హాఫ్లో చేసిన గుడ్ ఫస్ట్ హాఫ్ అంటే ఇట్ లైక్ వాట్ వీ కాల్ దిస్ ఏమంటాం, సెకండ్ హాఫ్కి లీడ్ లాగా ఉంటుంది. వాట్ ఒక దానికి ఎంటర్టైనింగ్ తరహాలో కొంచెం దే మేడ్ అటెంప్ట్. అండ్ సునీల్ బ్రో ఉంటారు ఇందులో, సునీల్ చేసిన కామెడీ ఇట్ వాస్ ఎంటర్టైనింగ్ అండి. సో ఫర్గట్ టు టెల్ దట్. సో సునీల్ కామెడీ వాస్ గుడ్ ఇన్ దట్ మూవీ. కరాచీ సెట్లు ఎన్ని హైదరాబాద్లో ఉన్నాయి సార్, మొత్తం ఢిల్లీ అన్ని హైదరాబాద్ సెట్లు, గ్రాఫిక్స్ పరంగా ఫెయిల్ అయ్యారు. సి అదే కదా చెప్తున్నాము, లైక్ ఒక స్పా ఒక ఏమంటాము ఒక రా ఏజెంట్ ఒక థ్రిల్లర్ తీయాలంటే గూఢాచారిని మనం చూసేసాము. సో గూఢాచారి తర్వాత వచ్చే లెవెల్ ఉంటే మనకి ఎక్కుతుంది. సో ఆ తరహా చూసిన తర్వాత కొంచెం అందుకే చెప్తున్నాను ఇట్స్ ఓకే మూవీ. యాక్చువల్గా దసరాకి మనం చెప్పుకోవాలంటే గట్టిగా మాట్లాడుకుంటే సైరా ఇది తప్పించి ఇంకేం గట్టిగా కనిపించట్లేదు. సో జనాలు కొంచెం ఎంటర్టైనింగ్ కోరుకుంటే మాత్రం సునీల్ కామెడీ కోసం ఖచ్చితంగా చూడవచ్చు ఈ మూవీ. థ్యాంక్ యూ. చంద్ గారిది చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద కాంపిటీషన్లో వస్తుందంటే ఆశ్చర్యానికే గురయ్యా. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా, ఇతని సినిమా ఆడుతుందా ఆడదా అంటే రెండు దేశభక్తి కోసం తీసిన సినిమాలే. అది పోరాట యోధుడు, తర్వాత ఇది ఈ సినిమా వచ్చేసి మనకి స్పై అండ్ రా ఏజెంట్స్. పాకిస్తాన్లో ఎలా ఆపరేట్ చేస్తారు వాళ్ళు, ఇండియా నుంచి ఎలా ఇన్ఫర్మేషన్స్ వెళ్తాయి, ఒక టెక్నికల్గా ఎలా యూజ్ చేసుకుంటారు అనేది సినిమా చూడాల్సిన సినిమానే. అంటే ఇప్పుడు వచ్చిన మధ్యకాలం సినిమాల్లో గోపిచంద్ గారి సినిమాల్లో ఇది కొద్దిగా బాగుంది అండ్ బెస్ట్ సినిమా అనే చెప్పుకోవచ్చు. ఇంకా మనకి హీరోయిన్ గారు కానీ ఒక జహీరీన్ ఖాన్ కానీ వాళ్ళ మొత్తానికి అయితే 4-5 మందే ఉంటుంది అన్నమాట ఇంపార్టెంట్ రోల్స్. పాటలు కూడా 3 పాటలే ఉన్నాయి. ఐ మీన్ హీరోయిన్కి పెద్ద స్కోప్ లేదండి సినిమాలో. ఐ మీన్ మనం ఆలోచించి కూడా ఆలోచించకూడదు, ఎందుకంటే ఇట్లాంటి సినిమాలకి చాలా స్కోప్ తక్కువ ఉంటుంది హీరోయిన్స్కి. గూఢాచారి తర్వాత ఆ ట్విస్ట్ అట్లాంటి ట్విస్ట్లో ఉన్నాయి కానీ మనకి నార్మల్గా ఆ ట్విస్ట్లు చూసి ఈ ట్విస్ట్లు చూస్తుంటే పండలేదనే అనిపించింది. ఓకే వెల్ అండ్ గుడ్, మంచి అటెంప్ట్ అనమాట. ఇట్లాంటి సినిమాలు రావాలి అండ్ చూడాలి కూడా జనాలు. మెహరీన్
ఆ మెహరీన్ యాక్టింగ్ కూడా, ఐ మీన్ వాళ్ళిద్దరి మధ్య, ఐ మీన్ గోపిచంద్ అండ్ మెహరీన్ మధ్య ఇద్దరి మధ్య బాగున్నాయండి సీన్స్. అవునండి, కామన్ సీన్స్ లాగే ఉన్నాయి. ఇంకా అది మనం చెప్పుకోలేము, ఎందుకంటే ఇప్పుడు సునీల్ గారు కామెడీ చాలా రోజుల తర్వాత ఒక రెండు మూడు పంచులన్నా పండాయి. ఐ మీన్ నవ్వు పుట్టించారు అనమాట ఒక రెండు పంచులన్నా. ఇంకా అలీగారు నార్మలే అనమాట. ఇంకా కుక్క సీన్ కొద్దిగా బాగుంటాయి, ఆ కుక్క సీన్లు వెళ్ళి చూడండి మర్చిపోకుండా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా చెప్పుకునే విధంగా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. చాణిక్య అనే టైటిల్కి న్యాయం చేశారంటే సినిమా బాగుంది అనే చాణిక్య అనే టైటిల్ని అయితే న్యాయం చేశారు. ఎక్కడ మిస్ కావడం అయితే న్యాయం చేశారు. కరాచీ సెట్లు ఏమన్నా హైదరాబాద్ వేయడం వల్ల కొంచెం గ్రాఫిక్స్ ఫెయిల్ లేదండి. యాక్చువల్గా నేనైతే రియల్గా పాకిస్తాన్ లేదా అక్కడ వెళ్ళి తీశారేమో అనిపించే విధంగా నాకైతే అనిపించింది. నాకు మీరు చెప్పేదాకా తెలీదు, అట్లా తెలీదు అని నేను అనుకున్నానంటే సినిమాలో సక్సెస్ అయినట్టే. నాకైతే సీరియస్గా తెలీదు, ఎక్కడైతే అనిపించలేదు ఇండియాలో సెటిల్ అయినట్టు. రియల్గా అక్కడికి వెళ్ళి తీసినట్టు ఉంది సినిమా అయితే. ఆ సినిమా అయితే అక్కడ సక్సెస్, మెయిన్గా సక్సెస్ అయింది డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే ఆ రెండు అనమాట. ఇంకా సాంగ్స్ మైనస్ అయ్యాయి. ఆ సాంగ్స్ మైనస్ అయ్యాయి. ఇంకోటి మనకి స్టోరీ కూడా ఆల్రెడీ ఎక్కడో చూసిన స్టోరీ లాగే ఉంటుంది అనిపిస్తుంది. కానీ ఇద్దరు వీళ్ళ ఒక వీళ్ళని ఇద్దరు కనిపిస్తే అది ట్విస్ట్ అనమాట. బాగుంది తెలుసు. యాక్టింగ్ మామూలుగా అండి, పెద్ద హీరోనే. ఐ మీన్ టైర్ టూ హీరోల్లో ఒక మంచి హీరో ప్రభాస్ ఉన్న అప్పుడు ఆ హీరోనే కాబట్టి బాగుంది. ఆయన యాక్టింగ్ వచ్చి పెద్ద చెప్పుకోలేదు, ఎందుకంటే దీనికి ఎలా చేయాలో అలా చేశాడు. పెద్ద 2.5 నాకు దేతడి అని ఇప్పుడు చేస్తే హైలైట్ ఉంటుంది సినిమా. చాలా బ్యాక్ క్యారెక్టర్ ఇచ్చారు అందులో సునీల్ అని, సునీల్ అలీ చాలా మంచి సపోర్ట్ చేశారు. ఇంకోటి మెయిన్ ఏంటంటే మొత్తం గోపిచందే అన్న. అప్పట్లో ఆంధ్ర వాళ్ళ ఆంధ్రుడు సినిమాలో ఎంత ప్లాన్గా ఎంత పోలీస్ ఆఫీసర్ వచ్చాడో ఇందులో కూడా అట్లా అనిపించేసింది నాకు. జిల్ సినిమాలో కూడా అట్లా కొంచెం అనిపించేసింది, కానీ చాలా బాగా యాక్ట్ చేశాడు అన్న. మొత్తం చాలా వేరు కాకుండా డిఫరెంట్ కాకుండా కొంచెం డిఫరెంట్గా థింక్ చేశాడు, రొటీన్గా కాకుండా చాలా మస్తు అనిపించేసింది. అందరు చూడండి, ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. మీకు మన గోపిచంద్ గురించి తెలిసిందే కానీ జిల్ సినిమాలో ఓకే సినిమా ఎంత నవ్వుపించిండో, ఇందులో కూడా అంత క్రియేటివిటీగా తెప్పిస్తాడు మనకి. ఇంకోటి ఐ సినిమా అన్న, ఐ సినిమాలో విలన్ ఈ సినిమాలో కనిపించండి మస్తు అనిపించేసింది. చూడండి చాలా బాగుంది సినిమా. ఫైరస్ ఎంకరేజ్ చేయదు ప్లీజ్, ప్లీజ్ అన్న ఫైరస్ ఎంకరేజ్ చేయదు. సాంగ్స్ రెండు బాగున్నాయి అన్న. మూడో సాంగ్ కూడా వచ్చాం నారాజ్ అనిపిస్తుంది, ఇక్కడ బోర్ లైట్గా అనిపిస్తుంది మీకు, ఇక్కడ ఏమనిపించదు. చూడండి మేరీన్ గురించి అన్న చూడాలన్న సినిమా. డెత్ అడి లైట్ అన్న బాగుంది సినిమా.